సో కోరమండల్ ఎక్స్ప్రెస్ మెయిన్ లైన్ లో వెళ్లేది, అది స్టేట్ లైన్ వెళ్లకుండా గూడ్స్ రైల్ ను ఢీకున్న విజువల్స్ మనం యానిమేషన్ లో చూస్తున్నాము. అది స్టేట్ లైన్ లో వెళ్తే ఈ ప్రమాదం, ఇంత భయానక పరిస్థితి వచ్చేది కాదు. కానీ అది మెయిన్ లైన్ నుంచి గూడ్స్ రైల్ ను ఢీకొనడంతో మళ్ళీ కొద్దిసేపటికే యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ కూడా అటువైపు రావడంతో మూడు ట్రైన్లు ఒకదానికొకటి ఢీకొని ఒక బోగి పైన ఒకటి పడిన విజువల్స్ ని మనం